వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో 1 లో ఈ ప్రమాదం చెలరేగడంతో 5 బస్సులు దగ్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కళ్యాణ్, నిన్న అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హన్మకొండ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి డిపో 1 లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తలెత్తినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా 5 బస్సులు దగ్ధమయ్యాయి. నిజానికి 2 రోజుల క్రితమే ఏఎన్ఎల్ పార్సల్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఏఎన్ఎల్ పార్సల్ లో కూడా షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోగానే వెంటనే స్పందించినటువంటి దగ్గరలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే వచ్చి ఇలాంటి ప్రమాదం పెద్దది కాకుండా నివారించారు. అయినా అప్పటికీ అధికారులు చేరుకోలేకపోవడం వల్ల నిన్న అర్ధరాత్రి పెద్ద ప్రమాదం చోటు చేసుకుని దాదాపు 5 బస్సులు తగిలిపోయేది. 5 బస్సులు తగిలబడిన ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పక్కనే సమీపంలో ఉంటుంది ఫైర్ స్టేషన్, వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ స్టేషన్ వల్ల బస్సులు చాలార్చడంతో ప్రమాదం తప్పింది. ఆ పక్కనే దాదాపు 250 బస్సుల వరకు పక్క డిపో ఆ డిపోలోనే రాత్రి బస చేస్తాయి, అక్కడే ఉంచుతారు. ఆ ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. అంటే నిన్న జరిగిన ప్రమాదాన్ని ముందే పసిగట్టగలిగితే, మొన్న అంతకుముందు జరిగిన షార్ట్ సర్క్యూట్ ని కనుక పసిగట్టగలిగితే ఈ ప్రమాదం జరిగే పరిస్థితి లేకపోయేది. ఈ అర్ధరాత్రి ప్రమాద సంఘటన తెలుసుకున్నటువంటి మంత్రి మహేందర్ రెడ్డి ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దని వెంటనే ఉటాహుటిన అధికారులకు ఆదేశించడం, ఆ బస్సులు దగ్ధమైన వాటి మీద ఎందుకు సంఘటన జరిగింది అనే దాని మీద పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రమాదానికి గల కారణాల మీద ఇప్పటికీ అన్వేషణ చేస్తున్నారు. అధికారులు జరిగిన సంఘటనకు షార్ట్ సర్క్యూట్ అని ముందు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ముందు కన్ఫర్మ్ చేస్తున్నా. అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేది పూర్తి నివేదిక ఇవ్వడం కోసం అధికారులు సమయాప్తమవుతున్నారు. ఒక సంఘటన మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించిన కారణంగా పెద్ద ప్రమాదాన్ని నుంచి అయితే బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందైనా ఆస్తి నష్టం మాత్రం సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం చోటు చేసుకుంది. బస్సులన్నీ కూడా రాత్రి టూర్ వెళ్ళొచ్చిన తర్వాత బస్సు చేసిన సంఘటనలో షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత మంటలు చెలరేగి బస్సులు ఒకదాని వెనుక ఒకదాని పక్కన ఒకటి ఉన్న 5 బస్సులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఆ పక్కనే కొన్ని బస్సులన్నీ అప్రమత్తమైనటువంటి ఆర్టీసీ సిబ్బంది ఆ పక్కనే ఆనుకుని ఉన్న బస్సులను కూడా పక్కకు జరిపేయడం జరిగింది. దీంతో ప్రమాద నివారణకు చర్యలు అయితే తీసుకున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ 2 రోజుల క్రితం ఏఎన్ఎల్ పార్సల్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ ను అప్పుడే ముందస్తు జాగ్రత్త తీసుకుని ఉంటే నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేది అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ పరిస్థితిని గమనిస్తే అర్థమవుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ అరుణ్.